హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేకుల్ టీచర్ నేను. మీరు ఎలా ఉన్నారండి? అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికి మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మన అందరి ఎందుకు పుష్కలంగా ఉండాలని మనస వాచ కరుణ కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఏదైనా పండగ వచ్చింది అంటే మనకు వారం ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది కదండి, క్లీనింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి, మనము డస్టింగ్ చేసుకుంటూ వస్తాం ఒక్కొక్క రూమ్ ని. అయితే ఇక్కడ వినాయక చవితి పండగ వచ్చేసరికి ఏంటంటే శ్రావణ మాసంలో మనం ఆల్రెడీ ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసుకుంటాం కదండి, అందుకని ఈ పండగకి పెద్ద క్లీనింగ్ అనమాట. ఆ షెడ్యూల్ చాలా తక్కువగా ఉంటుంది. పైపైన మొత్తం అంతా ఒక్కొక్క రూమ్ ను ఒకసారి డస్టింగ్ చేసేసుకున్నాను నేను. డీప్ క్లీన్ ఆల్రెడీ ఆగస్ట్ లో అంటే శ్రావణ మాసం సందర్భంలో అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత మాపింగ్ కూడా అయిపోయింది. హౌస్ అంతా వాటర్ క్లీనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మందిరాన్ని శుభ్రం చేసేసుకున్నానండి ముందు రోజు. అదేవిధంగా పూజ సామాన్ అంతా కూడా మొత్తము క్లీన్ చేసేసుకుని దాంతో స్టార్ట్ చేశాను అనమాట నా వర్క్ ముందు రోజు. ఇంకా తర్వాత స్టేక్ అవసరమయ్యేటువంటి కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ పులిహోర పులుసు, అదే విధంగా కుడుముల కోసం రవ్వ అది ప్రిపేర్ చేసుకోవాలి కదండి, దానికోసం నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ పులిహోర పులుసుని ఉడకబెట్టేసుకుంటున్నాను. నేను ప్రసాదాలుగా ఏమేం చేశాను అనేటువంటి విషయాలన్నీ కూడా విత్ రెసిపీస్ డీటెయిల్డ్ గా పోస్ట్ చేయడం జరిగిందండి. షార్ట్స్ లో గానీ ఇండివిజువల్ వీడియోస్ లో గానీ చెక్అవుట్ చేయొచ్చు, ఈవెన్ దీంట్లో కూడా ఇంక్లూడ్ చేశాను. అయితే ఈ రెసిపీస్ జనరల్ గా చాలా మందికి తెలుస్తాయి, కాకపోతే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి. మనం యూజ్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ వేరే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది కదా. కుడుముల కోసం నేను ఇంకా బియ్యం వాష్ చేసేసుకుని డ్రై చేసేసుకున్నానండి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మార్కెట్ కి వచ్చామన్నమాట. పత్రి, గణేష్ ప్రతిమ, పూలు, పళ్ళు, మిగతా పూజకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు తీసుకోవడానికి నాకు ఫెస్టివల్ టైంలో మార్కెట్ కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి. అసలు ఆ ఫెస్టివ్ వైబ్స్ అన్ని అక్కడే కనిపిస్తూ ఉంటాయి, చాలా కోలాహలంగా భలే ఉంటుంది అనమాట. అక్కడ చూసిన గణేషుని విగ్రహాలు బారులు తీరులు ఉన్నాయండి. చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు ప్రతి విగ్రహం కూడా ఎంత కలకలాడుతుందో చెప్పలేను. ఫస్ట్ ఫస్ట్ నేను పూలు తీసేసుకుంటున్నానండి. ఫస్ట్ పూలన్నీ కూడా ఫ్రెష్ గా భలే ఉన్నాయండి, చాలా అరోమాటిక్ గా ఉన్నాయన్నమాట. రకరకాల గులాబీలు, రకరకాల చామంతులు, డిఫరెంట్ కలర్స్ లో భలే బ్యూటిఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఒక్కొక్కటి నాకు కావలసిన పూలన్నీ కూడా తీసుకుంటున్నాను. కొన్ని పెట్టుకోవడానికి వీలుగా అలంకరించడానికి, అదే విధంగా విడి పూలు, ఇంకా తర్వాత గుమ్మాలకి, మందిరానికి, విగ్రహానికి వేసుకోవడానికి వీలుగా లిల్లీ దండలు తీసుకున్నానండి. ఒక రెండు తీసుకుంటలోకి అప్పుడే ఫ్రెష్ స్టాక్ వచ్చింది అనమాట. ఇంకా నేను ఫ్రెష్ స్టాక్ లోంచే నాకు ఇవ్వమని చెప్తే అప్పటికప్పుడే ఆమె అల్లి నాకు ఇస్తుంది అనమాట. లిల్లీలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అసలు ఎంత గుబాలింపుతో ఉంటాయంటే చెప్పలేను. నేను మార్కెట్ కి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రిప్ మీద నాకు కావలసినటువంటి అన్ని ఐటమ్స్ రాసుకుని పెట్టుకుంటాను అనమాట. ఒక్కొక్కటి తీసుకుని తీసుకున్న దాన్ని స్ట్రైక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంకేం ఐటమ్స్ కొనుక్కోవాలి, ఏమేమి తీసుకున్నాను అనేటువంటిది. ఇంకా ఇక్కడ పూల సెక్షన్ దగ్గర నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నానండి, ఇంక్లూడింగ్ తమలపాకులు. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది కానీ దాన్ని కొయ్యాలంటే ప్రాణం ఒప్పదండి. రెగ్యులర్ పూజకి మనకి ఒక 2, 5, 10 ఇలా అవసరం పడినప్పుడు నేను కోసుకుంటాను. ఇలాంటి పెద్ద పూజలప్పుడు ఏంటంటే బయటే తీసుకుంటానికి ఇష్టపడతాను అనమాట. ఇంకా తర్వాత పత్రి దగ్గరకు వచ్చామండి. అసలు పత్రిలో ఎన్ని రకాలు ఉన్నాయో నేను కొన్నింటిని అసలు ఇప్పుడు వరకు చూడకూడా చూడలేదండి. ఇవి ఏంటి అసలు, వీటిని ఏమంటారంటే కనుక ఏమో మా అడవిలోకి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ తీసుకుని వచ్చేస్తాము, మాకు కొన్ని తెలుసు, కొన్నిటి పేర్లు చెప్పారు వాళ్ళు, కొన్ని వాళ్ళకు కూడా తెలియదంట ఆ పేర్లు. ఇంకా ఆమె చెప్తూ చక్కగా ఎంత స్మైలింగ్ గా చెప్తుందంటే చెప్పలేను. ఎక్కడ చూసినా తుమ్ము కూర, చింతకాయలు విరివిగా ఉన్నాయండి మార్కెట్ లో. ఇదే సీజన్ లో మనకు దొరుకుతాయి అనమాట ఆ రెండు కాంబినేషన్. తర్వాత నేను తుమ్ము కూర గురించి ఎంత వెతికినా కూడా కనిపించదండి, ఓన్లీ ఆ వినాయక చవితి డేస్ ఆ టైంలోనే మనం చూడగలుగుతాం అనమాట తుమ్ము కూర. తుమ్ము కూరకు ఒక మంచి రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఆంధ్రాలో పెద్దగా ఎప్పుడు కనిపించదండి, నేను అసలు విన్న కూడా వినలేదు. అక్కడ తెలంగాణలోనే ఈ తుమ్ము కూర గురించి తెలిసింది అనమాట నాకు. అప్పటి నుంచి నాకు అది ఫేవరెట్ అయిపోయింది. ఇంకా పూజ కోసం కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నానండి, తర్వాత తుమ్ము కూర కూడా తీసుకుంటున్నాను, చాలా ఫ్రెష్ గా ఉంది. ఆ చట్నీ రెసిపీని కూడా నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగిందండి. ఇంక ఇప్పుడు దొరికే చింతకాయలు కూడా చాలా లేతగా ఉంటాయండి, అసలు గింజ కానీ పీచు కానీ ఉండదు అనమాట. ఇప్పుడు ఈ సీజన్ లో చింతకాయలు దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా అక్కడి నుంచి నేను మా ఇంటికి తీసుకెళ్లాల్సిన గణేషుణ్ణి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఏ గణేషుని యొక్క విగ్రహం చూసినా కూడా ఎంత
ముచ్చటగా ఉన్నాడనండి, చాలా కలగా ముగ్ధ మనోహరంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడో ప్రతి గణేశుడు నచ్చేసాడు నాకు. చివరికి ఒక గణేశుని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు నీట్ గా ప్యాక్ చేస్తున్నారు. ఇంటి వరకు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి, ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మొత్తము నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ నైట్ బ్యాక్ డ్రాప్ అంటే గణేశుని ఎక్కడ కూర్చోబెట్టాలనేటువంటి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక నేను బ్యాక్ డ్రాప్ ని చేసుకుంటున్నాను అనమాట. కొంచెం డెకరేషన్ అది చేసుకుని పెట్టేసుకుంటే పొద్దున్నే మనకి చాలా పనులు ఉంటాయి కదండి. పండగ రోజు ఆ రోజు మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మన వల్ల కాదనమాట, హెక్టిక్ అయిపోద్ది కదా. ఇంకా అందుకని నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ సిద్ధం చేసుకుంటున్నాను. ఆ చేతులతో నేను చేసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి, చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఈ కిటికీకి ఉన్నటువంటి కర్టెన్ తీసేస్తానండి, ఆ కర్టెన్ రాడ్నే నేను ఉపయోగించుకుంటాను అనమాట. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది, ఇక్కడ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా. ఫస్ట్ నేను కాటన్ సారీ ఎల్లో తీసుకున్నాను, ప్రిఫరబుల్లీ ప్లెయిన్ సారీ అయితే బాగుంటుందండి. తీసుకుని సేఫ్టీ పిన్స్ తో అటు ఇటు మిడిల్ లో సెక్యూర్ చేసేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను జార్జెట్ సారీస్ ని రకరకాల కాంబినేషన్స్ లో వాడానండి. ఇప్పుడు వరకు జార్జెట్ సారీస్ తో డెకరేట్ చేసినటువంటి వీడియోస్ నేను షార్ట్స్ రూపంలోను వీడియోస్ రూపంలోను కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ కూడా నేను జార్జెట్ సారీస్ తో చేసిన వాటిని ఉపయోగించుకున్నాను, కానీ ఇన్ డిఫరెంట్ వే అనమాట. ఇప్పుడు మూడు కలర్స్ ఆఫ్ సారీస్ ని తీసుకుని దాన్ని పైన నాట్ లాగా వేసేసుకున్నానండి. తర్వాత జడల్లుతాం కదా మూడు పాయలతో, ఆ విధంగా ఇక్కడ అల్లుకుంటున్నాను అనమాట. అసలు మన దగ్గర ప్లెయిన్ కలర్ జార్జెట్ సారీస్ ఉంటే నెంబర్ ఆఫ్ డెకరేషన్ ఐడియాస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి, చాలా బాగా వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి జార్జెట్ సారీస్ తో నేను చేసిన డెకరేషన్ సంబంధించిన వీడియో అండ్ ఒక ఫోటో కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇంకా నేను అక్కడ కర్టెన్ రాడ్ కి ఒక సైడ్ కి పెట్టేసుకుని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అల్లుకున్న తర్వాత మిడిల్ పార్ట్ మనకి లెందీగా ఉంటుందో దాంతో నాట్ వేసేసాను అనమాట. ఇట్లా పార్ట్ కంప్లీట్ చేసాను, చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ఇష్టం అండి, ఏ కలర్ నేను ఉపయోగించుకోవచ్చు. మూడు కలర్స్ తో ఈ విధంగా చేసేసుకున్నాను. ఇది టైట్ గా అల్లుకున్నాను, మీరు లూజ్ లూజ్ గా కూడా అల్లుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను సేమ్ చేసుకున్నాను. తర్వాత సైడ్ పార్ట్స్ రెండు సైడ్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పైన బోర్డర్ లాగా నేను ఈ విధంగా హ్యాంగింగ్ క్రేపర్స్ లాంటివి ఫ్లవర్స్ అరేంజ్ చేసేసుకుంటున్నానండి. ఆ పై పార్ట్ అంతా కూడా ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఇంకా గణేశుని పెట్టుకోవడానికి ఇక్కడ మిడిల్ లో ఒక చక్రం లాంటిది అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఆ చక్రానికి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్స్ ఉంటాయి కదా, వాటిని చుట్టేశాను. అదే విధంగా ఎలక్ట్రికల్ లైట్స్ ఇది కూడా నేను చుట్టడం జరిగిందండి. దాన్ని టై చేసేసుకున్నాను, సేఫ్టీ పిన్ తో సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట కదలకుండా. ఇంకా తర్వాత కింద టేప్ ఆయన పెట్టేసుకున్నానండి, దాని మీద మనం గణేశుని కూర్చోబెట్టుకుంటాము. ఇప్పుడు ఆ టేప్ ఆయన నీట్ గా ఒక గోల్డెన్ కలర్ టిష్యూ చున్నీ తోటి చక్కగా పైన వేసేసుకున్నాను. తర్వాత ఈ పింక్ కలర్ గార్లాండ్స్ తోటి బోర్డర్ లాగా పెట్టుకున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే టీపై మీద నేను ఒక మ్యాట్ లాంటి క్లాత్ వేసుకున్నానండి, ఎందుకంటే వీటన్నిటిని మనం సేఫ్టీ పిన్స్ తోటి సెక్యూర్ చేస్తాం కాబట్టి దానికి అనుకూలంగా నేను కింద ఆ టైప్ ఆఫ్ షీట్ వేసుకుని డెకరేషన్ అంతా కంఫర్టబుల్ గా కంప్లీట్ చేస్తానండి. తర్వాత కింద గ్రీన్ కలర్ ఆర్టిఫిషియల్ గ్రాస్ లాంటిది మ్యాట్ వేసుకున్నాను. తర్వాత తెచ్చుకున్న సామానం అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఆ నైట్ అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే పూజ రోజు మార్నింగ్ అనమాట, ఇంట్లో కార్యక్రమాలు అన్ని అయిపోయినాయి, నా స్నానము అంతా అయిపోయిందండి. ఇంకా గుమ్మాలకి మామిడాకులు అండలు ఇవన్నీతోటి అలంకరించడం జరిగింది. ఇంక ఇక్కడ రంగులు వేసేసుకుంటున్నాను, సింపుల్ గా వేస్తున్నానండి, పెద్దగా ఏమి చేయకుండా ఒక 5 నిమిషాల్లో ఫటాఫట్ అయిపోయేలాగా నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదండి, ప్రసాదాలు తయారు చేసుకోవాలి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో నేను ఇంకా సింపుల్ గా కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఏం వేద్దాం అనుకున్నాను, చాక్ తోటి వేసేసుకున్నానండి. చాక్ తో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక ఫినిషింగ్ లైన్ వస్తుంది, దాన్ని బట్టి ఈజీగా మనం రంగుని టీ ఫిల్టర్ సహాయంతో డస్టింగ్ చేసేసుకుంటామండి. తర్వాత ముగ్గు పిండితో నేను బోర్డర్ వేసేసుకుని మధ్యలో గణేష్ లాగా వేసుకోవడం జరిగిందండి. ఈ విధంగా ఇంత సింపుల్ గా కంప్లీట్ చేస్తాను అనమాట. ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనకి టైం అయిపోతుంది, మనం కూడా ఎగ్జాస్ట్ అయిపోతాం కదా, అలసిపోతాం తొందరగా. ఇంకా ఇక్కడ మిడిల్ పార్ట్ అయిపోయింది, ఇంకా బోర్డర్ కూడా నేను కొంచెం ఆ గుమ్మం దగ్గర లైట్ గా ఇలా వేసుకోవడం జరిగిందండి. ముగ్గుని ఈ విధంగా రెండు కలర్స్ తో ఇంత సింపుల్ గా కంప్లీట్ చేయడం జరిగిందండి. మీకు ఎలా అనిపించింది, రంగోలీ మీకు నచ్చిందా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ఈ వీడియో ఇష్టపడితే గనక ఒకసారి ఒక లైక్ వేసుకుని వచ్చి మిగతా పార్ట్ ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మీరు మర్చిపోతారని చెప్పేసి నేను అక్కడక్కడ ఈ పాయింట్ ని రైజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా ఉత్సాహం వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా బెటర్ గా చేయాలి అనిపిస్తుందండి. ఇంకా ఈ రోజు నేను చేసినటువంటి ప్రసాదాలని చాలా వివరంగా
వివరంగా ఇక్కడ షేర్ చేస్తున్నానండి. రెసిపీస్ని ఇండివిజువల్ వీడియోస్గా కూడా పోస్ట్ చేయడం జరిగిందండి, షార్ట్స్లోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఎంతో రుచిగా ఉండేటువంటి బెల్లం తాలికలు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ట్రెడిషనల్ రెసిపీ కానీ చాలా చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ట్రిక్స్ ఫాలో చేస్తే అద్భుతమైన రుచితో ఉంటుందన్నమాట. తాలికల కోసం ముందు పిండిని మగ్గబెట్టుకుంటామండి, ఉక్కబెట్టుకుంటాము. ఒక బౌలు వాటర్ వేసుకున్నానండి, దాంట్లో టీ స్పూన్ నెయ్యి, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాను. ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకుని మంచిగా బాయిల్ అవనేస్తాము. ఆ బెల్లం డైల్యూట్ అయ్యి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఏ బౌల్తో అయితే మనము వాటర్ వేసుకున్నామో అదే బౌల్ తోటి మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ యాడ్ చేసేస్తాము. ఇది పూర్తిగా పొడి పిండి అండి, అంటే మన ఇంట్లోనే తయారు చేసుకుంది కాదు. ఇంట్లో అయితే ఏం చేస్తాం, మనం బియ్యం వాష్ చేసుకుని ఆరబెట్టుకుని గ్రైండింగ్ ఇస్తాం కదా, లేదా మనం మిక్సీ జార్లో ఆర్డర్ చేసుకుంటాం. ఇది బజార్ నుంచి తీసుకొచ్చిన పిండి అండి, పొడి పిండి పూర్తిగా. అదే మనం ఇంట్లో చేసుకున్న పిండి అయితే కనుక వాటర్ తగ్గించుకోవచ్చు, అంటే 1/3 కప్ వేసుకుంటే సరిపోతుంది. మంచిగా మనం పిండి యాడ్ చేసిన తర్వాత గరిట బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుని ఇట్లా అనుకుంటూ మనము ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటామండి. ఆఫ్టర్ 2 మినిట్స్ మనం కింద ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాము. తర్వాత పూర్తిగా చల్లారని ఇచ్చిన తర్వాత పిండి అంతటిని కూడా చక్కగా మనము మర్దన చేసుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకుంటూ మంచిగా కలుపుకుంటే ఏంటంటే తాలికలు బ్రేక్ అవడం ఇట్లాంటిది ఉండదు. ఈవెన్ మీరు తాలిక చేసుకునేటప్పుడు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపినట్టు చేసి పొడిపిండి చల్లుకుంటూ చక్కగా చేతితో ఇలా అనుకుంటూ ఉంటే మనకి తాలికలాగా ఫామ్ అవుతుందండి. చిటికెన్ వేలు మందంలో చేసుకుంటే సరిపోతుందండి. అన్ని ఈవెన్ గా చేసుకుంటే ఏంటంటే చూడటానికి బాగుంటుంది, ఈవెన్ గా కూడా ఉడుకుతాయండి. ఇంక ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకుంటామండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటాం. కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి. తర్వాత వీటిని పక్క తీసేసుకుని అదే పాన్ లో ఈ బౌల్ తోటి 3 బౌల్స్ వాటర్ వేసుకుంటాం అన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో మనము 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మసలనిస్తాం అన్నమాట. ఒక అరగంట ముందే మనం సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకుని పెట్టుకుంటాము. ఆ నాన్య సగ్గుబియ్యం దీంట్లో యాడ్ చేసేస్తామండి. దీన్ని చక్కగా ఉడికించుకుంటాము. ఉడికిన తర్వాత అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసి పైకి తేలిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా నాని కాబట్టి ఒక 2-3 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయండి, పెర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి. ఇప్పుడు చేసి పెట్టుకున్నటువంటి తాలికల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత కదపటం అట్లాంటివి ఏం చేయడం అవసరం లేదండి. 5 నుంచి 8 నిమిషాల్లో ఇవి పెర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకుంటామండి. అదేవిధంగా 1 కప్పులోకి 1 టేబుల్ స్పూన్ వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ వేసుకుని దాని నిండా వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకుని పెట్టుకుంటాం. లోపు 5 నిమిషాల్లో మనకి మనం వేసినటువంటి తాలికలు పెర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట. మన స్పాచులతో ఎలా అంటే మధ్యలో కట్ అయిపోతుంది చక్కగా, మనకి తాలికలు పెర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి. ఇంక ఈ మూమెంట్లో ఒక బౌల్ నిండా బెల్లం తురుము తీసుకుని దాన్ని యాడ్ చేసేసుకుంటామండి. కరెక్ట్గా కొలతలు ఫాలో చేస్తే చాలా బాగా వస్తాయండి బెల్లం తలుపులు. యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులతో జస్ట్ కొద్దిగా అట్లా మిక్స్ చేసుకుంటాం అనమాట. చక్కగా బెల్లం కరుగుతూ ఆ బెల్లము యొక్క సిరప్ లో ఈ తాలికలు ఆ బెల్లం యొక్క స్వీట్ అంతా పీల్చుకుని చక్కగా ఉడుకుతాయండి. ఇంక ఈ మూమెంట్ లో ఇలాచి పొడి కొంచెం యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాలు దీన్ని బాయిల్ అవనిస్తాం. బెల్లం అంతా కరిగి చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇందాక చెప్పినట్టు. ఇంక ఇది కొంచెం థిక్ అవడం మొదలు పెట్టిందండి. ఈ మూమెంట్ లో కలుపుకుని పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడికించుకుంటామండి. ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ ని యాడ్ చేసేస్తాం. ఇంకంతేనండి, అద్భుతమైన రుచితో బెల్లం తాలికలు రెడీ అయిపోతాయి. ఎంతో రుచిగా ఉండేటువంటి పాల తాలికల రెసిపీని షేర్ చేస్తున్నానండి. మనం వినాయక చవితికి చేసేటువంటి ప్రసాదాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది అనమాట. చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. ముందుగా నేను 1-2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని సోక్ చేసేసుకుంటున్నాను ఒక 1/2 అవర్ ముందు. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ఒక బౌల్ నిండా వాటర్ యాడ్ చేసుకున్నానండి. దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 చిటికెడు సాల్ట్ వేసుకుని చక్కగా రోలింగ్ బాయిలింగ్ రానిస్తున్నాను. బౌల్ వాటర్ వేసుకున్నాం కదండి, సేమ్ బౌల్ తోటి మనం వరిపిండిని అంటే రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసేసుకుంటాము. ఇది పొడి పిండి అనమాట. ఇంకా స్పూన్ తో ఇట్లా మనము కలుపుకుంటూ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది కానీ మనం మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది. 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత మనం మూత తీసేసి 1 నిమిషం అట్లా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలాగా చేసేసుకుంటాము. చక్కగా సాఫ్ట్ గా మర్దన చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనం తాలిక చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకుని పెట్టుకున్నటువంటి ముద్దలోంచి లెమన్ సేజ్ తీసుకుని వాటర్లో డైల్యూట్ చేసుకుని పెట్టుకుంటాము. ఇంకా మిగతా పిండిని మనం
పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చక్కగా కలుపుకున్నట్టు చేసుకుని తాలికిలాగా స్ప్రెడ్ చేసుకుంటామండి. ఈ మాత్రము మందంలో మనం చేసుకుంటే సరిపోతాయి. తాలికలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు వేపించుకుని చక్క తీసేసుకుంటాం. ఈ చక్క వేగిపోయినాయి కదండి, వాటిని బౌల్లోకి తీసేసుకుని అదే ప్యాన్ లో మనము 1 లీటర్ పాల్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది మరుగుతూ ఉన్న క్రమంలో మనం పక్కన ఒక బౌల్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదండి, అదే బౌల్ తోటి 1/4 బెల్లము పొడి తీసుకుంటాము. దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసి జస్ట్ కరిగేలాగా మనము బాయిల్ చేసుకుంటాం అన్నమాట. పాకం అది రానక్కర్లేదు, జస్ట్ డైల్యూట్ అయితే చాలు. మరిగిన పాలలో 2 టేబుల్ స్పూన్ నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాం కదా. చక్కగా సగ్గుబియ్యము 1-2 నిమిషాల్లో మనకి ఉడికిపోయి ఈ విధంగా పైకి వెళ్తూ కనిపిస్తాయి అన్నమాట, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది. ఆ మూమెంట్ లో మనం చేసుకున్న తాలికలు యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా ఒకసారి కలుపుకున్నట్టు చేసుకుని చక్కగా దాన్ని మనము ఉడకనిస్తామండి ఆ పాలల్లో తాలికల్ని. అది ఉడుకుతూ ఉన్న క్రమంలో మనము ఆల్రెడీ డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా బౌల్, ఉడికించిన పిండిని అది వేసేసుకుంటాము. అది వేయటం వల్ల ఏంటంటే మంచిగా చెక్కదనం వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి 1-5 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నామండి. ఇంకా దించేసే ముందు ఇలాచి పొడి వేసుకున్నాము, కింద స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేస్తామండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ ను కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ విధంగా చల్లారిన బెల్లం సిరప్ యాడ్ చేయడం వల్ల పాలు విరిగిపోవడము ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్ పాల తాలికలు రెడీ అయిపోయింది. మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ ను కూడా యాడ్ చేసేస్తాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి ఆవిరి కుడుములు రెసిపీ అండ్ కొబ్బరికాయ చింతకాయ పచ్చడి ఆ రెసిపీలు రెండింటినీ షేర్ చేస్తున్నాను. ముందుగా ఆవిరి కుడుములు కోసం ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో మనము 3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల నిండా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటాం. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరగనిస్తాము. చక్కగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయింది కదండి, ఇప్పుడు రవ్వను యాడ్ చేసేస్తామన్నమాట. ఈ బియ్యం రవ్వ ఎలా చేసుకుంటాము అంటే కనుక బియ్యాన్ని వాష్ చేసేసుకుని పొడి బట్ట వేసుకుని దాని మీద చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి. కొంచెము పిండి కింద ఉన్నా సరే మనం జల్లెడ పట్టక్కర్లేదు అనమాట, అలాగా కొంచెం పిండి కలుసున్న రవ్వలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 5-8 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. తర్వాత ఈ విధంగా వెడల్పాటి బెల్లంలోకి పిండిని అంతా తీసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగా మొత్తం అంతా మనము మంచిగా కలుపుకుంటాం అనమాట, ఎక్కడ లంప్స్ అవి లేకుండా. తర్వాత ఈ విధంగా రౌండ్స్ చుట్టేసుకుంటాం. మన దగ్గర పిండి అయ్యేంత వరకు కూడా ఈ విధంగా చక్కగా రౌండ్ బాల్ లాగా మనం చేసేసుకుంటామండి ఈక్వల్ సైజ్ లో. ఈ కుడుముల్ని రకరకాలుగా చేస్తారండి, కొంతమంది కొబ్బరి తురుము జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది ఆ రుచి కూడా. చేసుకున్న తర్వాత ఇడ్లీకి ఎలాగైతే మనం స్టీమ్ చేస్తామో అదే విధంగా మనము ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకుని దాంట్లో ఈ కుడుములన్నింటినీ పెట్టుకుని 10 నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్ లో చక్కగా స్టీమ్ చేసుకుంటామండి. ఆఫ్టర్ 10 మినిట్స్ వేడి వేడి కుడుములు రెడీ అయిపోయి. ఇప్పుడు దీని కాంబినేషన్ లో చింతకాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని సరిపడా పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకున్నామండి. చింతకాయలు శుభ్రంగా వాష్ చేసుకుని 1/2 కి కట్ చేసి పెట్టుకున్నాం. కొబ్బరి ముక్కలు కూడా రెడీ చేసుకున్నాము. వీటన్నిటిని ఇంకా మిక్సీ జార్ లోకి వేసేసుకుంటామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాము. ఈ గ్రైండ్ చేసిన పచ్చడికి పోపు చేసేసుకుంటామండి. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి కుడుముల్ని పచ్చడితో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత రుచిగా ఉండేటువంటి చింతపండు పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎన్ని రకాల పులిహోరలు చేసినా చింతపండు పులిహోరకి ఉన్న స్పెషాలిటీ వేరే పులిహోరకి దేనికి రాదండి. రకరకాలు చేస్తాం మనము, నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, ఉసిరికాయ పులిహోర, దెబ్బకాయ పులిహోర, చాలా వెరైటీస్ చేస్తాం. కానీ ఈ చింతపండు పులిహోర అది ఆవపెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తరుక్కుని పెట్టుకున్నాను. బాణంలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు 1 టేబుల్స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకున్నామండి. పచ్చిమిర్చి చీలకలు 10 నుంచి 15 చీల్చుకుని వేసుకున్నాము. ఎండుమిర్చి 1/10 వేసుకున్నాము. పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి. పసుపును ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో దాని నుంచి తీసినటువంటి పూర్తి గుజ్జుని చిక్కగా తీసుకుంటామండి, దాన్ని యాడ్ చేసేస్తాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ వేసుకుంటామండి. బెల్లం వేయటం వల్ల ఏంటంటే మొత్తం అన్ని రుచులు కూడా బైండ్ అయ్యి ఒక మంచి రుచి వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకంతా మిక్స్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటాము. అన్నం కూడా ఉడికించేసుకున్నామండి. ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటాం అనమాట. ఈ లోపు 1 టేబుల్ స్పూన్ ఆవాలని విధంగా గ్రైండ్
స్ట్రైన్ చేసి పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇంకా ఉడికిన అన్నంలో ఫ్రెష్ కరివేపాకు కొంచెం టీ స్పూన్ ఆయిల్, ఉడికించుకున్నటువంటి పులిహార గుజ్జు, టేబుల్ స్పూన్ ఆవు పిండి గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదంతా వేసుకుని చేతితో మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఇంకంతేనండి, అద్భుతమైన రుచితో ఆవు పెట్టిన చింతపండు పులిహార రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్రసాదాలతో పాటు పానకము, వడపప్పు, చల్లబిడి కూడా కంప్లీట్ చేస్తానండి. ఇంక ఈ రోజు నేను చేసిన ప్రసాదాలు వచ్చేసి పులిహార, కుడుములు, బెల్లం తాలికలు, పాల తాలికలు అండి. ఈ ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టడానికి వీలుగా గార్డెన్ నుంచి అరిటాకును కోసుకుని వచ్చానండి. ఇంకా నా పూజని ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట, దీపారాజన చేశాను, తర్వాత అందరికి కంకణాలు కట్టడం జరిగిందండి. ఆ పూజని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట, వినాయకుడిని ప్రతిష్ఠించేసిన తర్వాత వినాయకుని అందంగా అలంకరించుకున్నానండి. తర్వాత రెగ్యులర్ గా నేను చేసుకునేటువంటి పూజ మందిరంలో కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ ఇంకా పూజని మంచిగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నాకు పూజ చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో చెప్పలేను అండి, నాకే కాదు ఈ ఎక్స్పీరియన్స్ పూజ చేసే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. ఆ పాజిటివిటీ ఎంత బాగా అనిపిస్తుంది, ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఇల్లంతా కూడా ఒక పాజిటివిటీతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఆ ధూపదీపాల సువాసనలు కావచ్చు, ఆ పూల పరిమళం కావచ్చు, ఆ మంత్రాల యొక్క శక్తి కావచ్చు, ఆ దేవుడి యొక్క అనుగ్రహం కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా నేను ఆ స్తోత్రము, తర్వాత ఆ వినాయక వ్రతకల్పము పుస్తకం అంతా చక్కగా చదువుకుంటున్నాను. వినాయక చవితి రోజు చదివేటువంటి ఆ స్పెషల్ కథ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. కథ చదువుకుని అక్షింతలు వేసుకోవడమే వినాయక చవితి పూజలోని పరమార్థం కదా. పూజ అంతా కూడా ఎటువంటి విఘ్నం లేకుండా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకెక్కడ నేను దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. మనం చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరగాలని, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడి యొక్క అనుగ్రహం మన అందరి మీద పుష్కలంగా ఉండాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ దేవుడి పూజను అయితే ముగించుకున్నానండి. తర్వాత మా అమ్మాయి అల్లుడు కూడా వాళ్ళ పూజను కంప్లీట్ చేసుకున్నారు, మా వారు కూడా తన పూజను కంప్లీట్ చేసుకున్నారండి. ఈ విధంగా మా వినాయక చవితి పూజ సక్సెస్ఫుల్గా ఎటువంటి విఘ్నం లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగిందండి. ప్రసాదాలన్నీ కూడా చాలా చాలా టేస్టీగా బాగా కుదిరినాయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ కంప్లీట్ చేసాము, తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇది ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ కూడా నేను నా పూజని చక్కగా కంప్లీట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీ అందరికీ మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇదండి మా ఇంటి వినాయక చవితి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నేను చేసే ఒక లైక్ ఏమవుతుందిలే అనుకోవద్దు, మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తున్నా, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.